టాక్ నా హెయిర్ రిపేర్ ఇలా ఉంది అండ్ బ్యాక్ అదే ఫ్రెండ్ నేను చాలా స్క్రీన్ నుండి చూపిస్తాను జడ అనేది ఎలా ఉంది అండ్ లూస్ హెయిర్ ఉంది బ్యాక్ ఫ్రెండ్ ఎలా ఉంది అనేది క్లియర్ కనిపిస్తుంది సో మీరు దీంతో క్లియర్ చేయొచ్చు అన్ని ఈ స్టైల్స్ అన్ని కూడా తనే కోసం ఇస్తానండి అండ్ అలాగే వీడియో కూడా ఎడిట్ కోసం బాగుందని చెప్పి చూస్తాను సో మీరు చూడొచ్చు త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ అలాగే ఫ్రెండ్స్ సో లూస్ హెయిర్ అంటే ఆ వీడియో మీకు నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇది దేనికి యూస్ అవుతుంది ఇది దేని వల్ల దేనికి ఉపయోగపడుతుంది సో జుట్టు పడుకోకుండా జుట్టు పెరగకుండా సో ఇట్లా చెప్తున్నాను నేను సో మీరు అదంతా స్కిప్ చేస్తూ చేస్తూ జస్ట్ మీరు అతి పేరు దగ్గర మిస్ చేస్తుంటాను ఆ వరకు చూసి హెయిర్ కప్లే చేసుకుంటారు ఇంకా విధంగా యూజ్ అయితే క్లియర్ తెలుసుకోవాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు క్లియర్ తెలుసుకున్న తర్వాత ఆ ప్రోడక్ట్ మీకు దేని ఉపయోగపడుతుంది జుట్టు పడుకోకుండా ఉండడానికి అయితే పెరగడానికి సో ఇలా రకరకాల ఉంటాయి ప్రాబ్లమ్స్ మీ హెయిర్ ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయి కాబట్టి అవి మీకే తెలుసు అనమాట నేను చెప్పేది కూడా అవే సో ఫస్ట్ అయితే నేను పండుగ ఇప్పుడు నేను చెప్పాలి నేను చెప్పాలి సో ఇలా అంటే చెప్పాలి 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 ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీకైతే ఒకరిని నేను పరిచయం చేయాలి అనుకుంటున్నాను సో యూట్యూబ్ సర్చ్ బటన్ దగ్గర గీతు టిప్స్ అండ్ టైమ్లీ వెరైటీస్ అనేసి ఛానల్ అయితే మీరు క్లిక్ చేసినట్లయితే తన ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది తను చాలా బాగా కంటెంట్స్ అన్నీ కూడా యూస్ఫుల్గా ఉన్నాయన్నమాట సో ఎక్కువగా తను ఏం వీడియోస్ చేస్తుందంటే మెయిన్లీ బ్యూటీ టిప్స్ అండ్ కుకింగ్ వీడియోస్ వ్లాగ్స్ అలాగే ఏవైతే కుర్తీ హాల్స్ ఉంటాయో అండ్ మీకు ఆన్లైన్ ప్రోడక్ట్ రివ్యూ అనేది క్లియర్గా ఇస్తుందన్నమాట సో తన ప్రొఫైల్ అయితే ఇదండి అండ్ మీరు గీతు టిప్స్ అండ్ టైమ్లీ వెరైటీ అనేసి టైప్ చేసినట్లయితే తన ఛానల్ అనేది మీకు ఇలా ఓపెన్ అవుతుందన్నమాట తన వీడియోస్ అన్నీ కూడా ఒకసారి అయితే మీరు చూడండి తన కంటెంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి అండ్ మీరు ఒకసారి చూసినట్లయితే మీకు కూడా నచ్చుతుంది సో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సో తన ఛానల్ అయితే ఒకసారి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే యూట్యూబ్ అనేది ఎడిటింగ్ కానివ్వండి థంబ్నైల్ కానివ్వండి చాలా కష్టం అండి కష్టపడి యూస్ఫుల్ వీడియోస్ యూస్ఫుల్ కంటెంట్స్ పెడుతున్న వాళ్ళకి వ్యూస్ లేవు ఎటువంటి ఎడిటింగ్స్ లేని వాళ్ళకి మాత్రం మంచిగా వ్యూస్ వస్తున్నాయి సో అందుకోసం నేను వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాను సో మీ అందరి సపోర్ట్ వీళ్ళకి ఇస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో తన ఛానల్ ఒకసారి చూడండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమ శైలజ హోమ్ టిప్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని కానీ ఎవరన్నా ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోదు అండ్ ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసండి హెయిర్ గురించేను అండ్ మెయిన్గా మీరు నా హెయిర్ గురించి చాలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి సో అది ఫస్ట్గా క్లారిటీ ఇచ్చేస్తాను అండ్ ఈరోజు మీతో ఒక మంచి టిప్ అనేది కూడా నేను షేర్ చేసుకుంటాను అండ్ ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరు స్కిప్ చేయొద్దు ఇట్స్ మై రిక్వెస్ట్ స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి లాస్ట్ వరకు అప్పుడైతేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే మీ కామెంట్స్ని చూసి నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఏ వీడియో కూడా క్లియర్గా చూడడం లేదు అండ్ స్కిప్ చేస్తూ చూస్తున్నారు సో ఇప్పటి వరకు నేను చెప్పిన హెయిర్ టిప్స్ అన్నిట్లో కూడా ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నేను ఇచ్చాను దీనివల్ల ఏంటి ఉపయోగం జుట్టు ఊడిపోకుండా ఉండడానికి ఏం చేయాలి జుట్టు పెరగడానికి ఏం చేయాలి జుట్టు షైనీగా సిల్కీగా ఉండడానికి ఏం చేయాలి అలాగే ఒత్తుగా నల్లగా పెరగడానికి ఏం చేయాలి సో ఇలా మాత్రమే నేను మీకు చెప్పాను అండ్ మీరు ఆ పాయింట్స్ని చూడట్లేదు అంటే మీరు వీడియో అనేది స్కిప్ చేస్తూ చూస్తున్నారు సో అందుకే మీరు మళ్ళీ మళ్ళీ అడిగినవే అడుగుతూ ఉన్నారనమాట సో నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీ అందరికీ నా హెయిర్ పైన డౌట్ ఉంది కదా అదేంటంటే మీరు ఇన్ని వాడుతున్నారక్క మీరు ఇన్ని హెయిర్ ప్యాక్స్ వేసి మాకు చూపిస్తున్నారు మీ హెయిర్ ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఇంత క్లియర్గా ఇంత నీట్గా ఎలా ఉంది అని మీరు అడుగుతున్నారు కదా సో అందుకు క్లారిటీ ఇస్తున్నాను నేను ఏదైనా వీడియో చేశాను అంటే ఆ వీడియో మీకు నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇది దేనికి యూజ్ అవుతుంది ఇది దేనికి వల్ల దేనికి ఉపయోగపడుతుంది సో జుట్టు ఊడిపోకుండానా జుట్టు పెరగకుండానా సో ఇట్లా చెప్తున్నాను నేను సో మీరు అదంతా స్కిప్ చేస్తూ చేస్తూ జస్ట్ మీరు అటిప్ ఏదైతే మిక్స్ చేసి ఉంటానో ఆడి వరకు చూసి హెయిర్ కప్లే చేసేసుకుంటారు ఇంకంతవరకు దాని వల్ల యూజ్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోవాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు క్లియర్గా తెలుసుకున్న తర్వాత ఆ ప్రోడక్ట్ మీకు దేనికి ఉపయోగపడుతుంది జుట్టు ఊడిపోకుండా ఉండడానికి లేకపోతే పెరగడానికి సో ఇలా రకరకాలుగా ఉంటాయి మీ ప్రాబ్లమ్స్ మీ హెయిర్ ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి కాబట్టి అవి మీకే తెలుసు అనమాట నేను చెప్పేది కూడా అవే సో ఫస్ట్ అయితే నేను ఒకటి గంజి గురించి చెప్పాను సో గంజి అనేది జపాన్లో రిజల్ట్ అయితే ఉంది బట్ అది దేనివల్ల దేనికి ఉపయోగపడుతుంది జుట్టు ఊడిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది సో అది నేను చెప్పిన టిప్ అండ్ నెక్స్ట్ ఇంకో టిప్ వచ్చేసి ఎగ్షెల్స్ గురించి చెప్పాను ఎగ్షెల్ పౌడర్ గురించి సో అది దేనికి ఉపయోగపడుతుంది జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది సో దానికి ఉన్న డీటెయిల్స్ మొత్తం కూడా నేను క్లారిటీగా అయితే చెప్పేశాను బట్ మీరే వీడియో అనేది స్కిప్ చేస్తూ చూస్తున్నప్పుడు మీకు క్లారిటీ ఉండదన్నమాట అండ్ ఆ తర్వాత ఇంకొక వీడియోలో వచ్చేసి కరివేపాకు గురించి చెప్పాను ఆనియన్ కరివేపాకు దీనివల్ల యూజ్ ఏంటి అనేసి సో ఆనియన్స్ వల్ల డీహైడ్రేషన్ ప్రాబ్లం తగ్గుతుంది అంటే జుట్టు అనేది చిట్లిపోకుండా ఉండడానికి కాపాడుతుంది అలాగే కరివేపాకు జుట్టు పెరగడానికి
ఉపయోగపడుతుంది. సో ఆ వీడియో అది చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలోవెరా గురించి చెప్పాను. అదేందుకు చెప్పానంటే సిల్కీగా, షైనీగా అండ్ హెయిర్ గ్రోత్ అవ్వడానికి చెప్పాను. సో ఇలా నేను ఏదైనా చెప్తున్నాను అంటే అందులో ఉండేవన్నీ కూడా మీకు విలువలన్నీ కూడా చెప్పి వీడియో అనేది నేను పోస్ట్ చేస్తున్నాను. బట్ మీరేం చేస్తారంటే ఫ్రంట్ అంతా స్కిప్ చేసేస్తారు. ఎక్కడైతే నేను మిక్స్ చేసి హెయిర్ పెట్టుకుంటానో అక్కడ వరకు మాత్రమే చూస్తారు. తర్వాత రిజల్ట్ ఎలా ఉందనేది కూడా మీరు చూడరు. ఆ మిక్స్ చేసిన అదొక్క మాత్రమే చూస్తారు. అదొక్కటే తీసుకొని మీరు చేసేస్తారు, అప్లై చేసేసుకుంటారు. ఎందుకు అప్లై చేసుకుంటారు అనేది మాత్రం తెలియదు. సో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా మీ ఫస్ట్ ఇంట్రడక్షన్ మేము దాని గురించి ఏం చెప్తున్నాము ఏంటి అనే దాని గురించి మీరు క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. సో మీ హెయిర్ ప్రాబ్లమ్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గ ట్రీట్మెంట్, ఐ మీన్ దానికి తగ్గ హెయిర్ ప్యాక్ అనేది మీరు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డిహైడ్రేషన్ ప్రాబ్లమే ఉంది మీకు, సో దానికి తగ్గట్టు తీసుకోండి. చుండ్రు ప్రాబ్లం ఉంది, దానికి తగ్గట్టు తీసుకోండి. సో ఇలా టిప్ అనేది మీరు ఎంచుకోవాలి. మేము చెప్తుంటాం, మీరు ఎంచుకుంటూ ఉండాలి. ఎంచుకున్నప్పుడు మీరు క్లియర్గా క్లారిఫికేషన్ కూడా తీసుకోవాలన్నమాట. సో ఇది అండ్ మోర్ ఓవర్ ఈరోజు మనం అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా అయితే నేను చెప్పే ఈరోజు టిప్ వచ్చేసి కేరళ ఫేమస్ టిప్ అండి. అండ్ ఆయుర్వేదంలో ఇది ప్రూవ్ అయింది అండ్ మీరు ఎక్కడైనా సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ సో ఈ టిప్లో వచ్చేసండి మీరు మెయిన్గా తెలుసుకోవాల్సింది అందులో ఉండే పోషక విలువలు ఏంటి అనేది తెలుసుకోవాలి. సో అవి ఎక్కడెక్కడ ఫేమస్ అవుతున్నాయి. ఇది వచ్చేసండి కేరళ టిప్. సో కేరళలో మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి దీనివల్ల. మీకు తెలిసిందే కదా కేరళ ఫేమస్ వచ్చేసి కోకోనట్స్, మీకు తెలిసిందే కదా, ఐ మీన్ కొబ్బరి బొండాలు. సో కొబ్బరి అక్కడ కొబ్బరి నూనె అనేది చాలా ప్యూర్గా తయారవుతుంది. సో అందుకే అక్కడ వాళ్ళకి హెయిర్ అనేది బాగా ఒత్తుగా, పొడవుగా, నల్లగా, చాలా హెల్దీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే అక్కడ ప్యూర్ కొబ్బరి నూనె యూస్ చేస్తుంటారు. అలాగే కొబ్బరి నుంచి వచ్చే కొబ్బరి పాలు మీకు తెలిసే ఉంటుంది. సో ఆ కొబ్బరి పాలు నుంచి కూడా హెయిర్కి మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే ఫేస్కి కూడా మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈరోజు మన హెయిర్ టాపిక్ కాబట్టి హెయిర్ గురించి అయితే నేను మీకు చెప్తాను. సో ఈ కొబ్బరి పాలు, కొబ్బరి పాలలో ఉండి చాలా వరకు పోషక విలువలు అయితే ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫస్ట్గా ప్రోటీన్స్, న్యూట్రిషన్స్ అండ్ కాల్షియం, జింక్, పొటాషియం, సోడియం అండ్ ఐరన్, ప్రాస్పరస్, బీ12 అంటే బయోటిన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ. ఇన్ని పోషక విలువ అయిన పదార్థాలు ఈ కొబ్బరి పాలల్లో అయితే ఉంటాయండి. సో ఇవన్నీ ఉండడం వలన మన హెయిర్లో, ఐ మీన్ స్కాల్ప్లో, సో ఎక్కడైతే మన మాడు భాగం అనేది ఉంటుందో అక్కడంతా కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. మెయిన్గా ఇది బ్లడ్ సర్క్యులేషన్ని బాగా జరిగేలాగా చేస్తుంది. అండ్ డీహైడ్రేషన్ ప్రాబ్లం ఎవరైతే సఫర్ అవుతూ ఉంటారో, ఐ మీన్ వాటర్ ఫెసిలిటీ ఎక్కడ తగ్గినప్పుడు ఏంటంటే, అందుకే నైట్ టైమ్స్ ఎక్కువగా వాటర్ తాగి పడుకోండి అని నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను. సో డీహైడ్రేషన్ ప్రాబ్లం లేకుండా చూసుకోండి. అండ్ ఈ కొబ్బరి పాలు కూడా మనల్ని ఆ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేస్తుందన్నమాట. హెయిర్ అనేది చిట్లిపోకుండా సాఫ్ట్గా, సిల్కీగా అండ్ షైనీగా ఉండడానికి కూడా 90% అయితే యూజ్ అవుతుందన్నమాట. సో ఇదండి ఈ కొబ్బరి పాలు నుంచి మనకు వచ్చే ఉపయోగాలు. అండ్ మెయిన్గా హెయిర్ గ్రోత్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో మీరు మాత్రం ఈ కొబ్బరి పాలని వీక్లీ 3 times కానీ యూజ్ చేసినట్టయితే మంచి రిజల్ట్ అనేది మీకు ఉంటుందన్నమాట. సో ఇది నేను సెర్చ్ చేసి నేను అప్లై చేసుకొని సో నాకు మంచిగా అనిపించింది. అండ్ ఇది అప్లై చేసుకున్న తర్వాత నాకు అలా ఎలా అనిపించిందంటే డ్రై అయ్యేటప్పుడు అండి, ఇట్లా హెయిర్ పట్టుకున్నప్పుడు కొబ్బరి నూనె మనం ఎలా అయితే అప్లై చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే రెమెడీ అండి, సేమ్ అదే ఫ్లేవర్ అనమాట. అసలు చాలా మంచిగా అనిపించింది నాకు. ఆఫ్టర్ హెడ్ బాత్ తర్వాత కూడా నా హెయిర్ అనేది ఇలా స్మెల్ చూసుకున్నట్లయితే అసలు చాలా బాగుంది. మీరు కొబ్బరి నూనె స్మెల్ ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో కొబ్బరి పాలల్లో కూడా సేమ్ అదే స్మెల్ అనమాట. సో ఫ్లేవర్ అయితే చాలా బాగుంది అండ్ చాలా సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా ఉంది. అండ్ హెయిర్ అనేది కంపల్సరీ గ్రోతింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఆయుర్వేదంలో ప్రూవ్ అయింది, అలాగే కేరళ ఫేమస్ అనమాట. సో కేరళలో కొబ్బరి బొండాలు ఎక్కువ అని మనకు అందరికీ తెలిసిందే. ఎక్కువగా అక్కడ నుంచి మనకి కోకోనట్ ఆయిల్స్ కూడా సప్లై అవుతూ ఉంటాయి. సో నాకు తెలిసింది అండ్ నేను ట్రై చేసింది నా అనుభవంలో మీకు తెలియజేస్తున్నాను. సో మీకు ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో అది ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో కంటిన్యూగా చూపిస్తాను. అండ్ అలాగే నా హెయిర్ ఎలా, ఐ మీన్
ఎలా అప్లై చేసుకున్నాను, ఆఫ్టర్ హెడ్ బాత్ నా హెయిర్ ఎలా ఉంది క్లియర్గా అయితే వీడియోలో చూసేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ఇట్స్ మై రిక్వెస్ట్, ఎందుకంటే నేను ఏ టు జెడ్ పాయింట్ వైజ్ మీకు క్లారిటీగా చెప్పేసాను అనమాట. సో వీడియో అయితే చూసేయండి. సో ఫ్రెండ్స్, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చి కొబ్బరి అండి. టెంకాయ పగలు కొట్టినప్పుడు తర్వాత లోపల ఉండే పచ్చి కొబ్బరి ఏదైతే ఉంటుందో ఆ కొబ్బరిని సన్న సన్న ముక్కలుగా ఈ విధంగా చేసి పెట్టుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో అయితే వేసేసుకొని బాగా గ్రైండ్ చేయండి. సో ఫస్ట్గా అయితే నార్మల్గా గ్రైండ్ చేయండి. సో ఈ విధంగా కొబ్బరి పాలు అనేవి వస్తాయి. కొంచెం వాటర్ మిక్స్ చేయండి, అదంతా కూడా నున్నగా మెదిగిపోతుంది అన్నమాట మిక్సీ జార్లో. సో ఫైనల్గా మనకి ఈ విధంగా వస్తుంది. సో దీన్ని మనము వడగట్టుకోవాలండి. ఈ కొబ్బరి పాలని మనము వడకట్టే జాలి ఏదైతే ఉంటుందో ఒక బౌల్లోకి అయితే ఈ కొబ్బరి పాలను మొత్తము కూడా వడకట్టేసుకోండి. సో నా హెయిర్ అనేది లాంగ్గా ఉంటుంది, అలాగే పొడవుగా ఉంటుంది, ఒత్తుగా ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే సెకండ్ టైం ఇంకొంచెం కొబ్బరి ముక్కలు వేసేసుకొని మళ్ళీ మిక్సీ జార్లో పట్టి అండ్ ఈ పిప్పి ఏదైతే ఉందో ఇది కూడా వేసి మళ్ళీ సెకండ్ టైం నేను నీట్గా గ్రైండ్ చేసుకున్నాను. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ నేను జాలి పెట్టి వడకట్టేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా వడకట్టుకున్న దాన్ని వాటర్ పాలని కొబ్బరి పాలని పక్కకు పెట్టుకోండి. అలాగే ఆ పిప్పిని కూడా పక్కన పెట్టుకోండి. మీకు ఇష్టం ఉంటే ఆ పిప్పిని కూడా మీ తలకి పట్టించుకోండి. లేదు అనుకుంటే ఓన్లీ కొబ్బరి పాలను మాత్రమే తలకి పట్టించుకోండి. అయితే ఈ కొబ్బరి పాలని ఇలాగే డైరెక్ట్గా అప్లై చేయకండి. దీన్ని మనము ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ అయితే మరిగించాలండి. సో ఇప్పుడు మనకి ఇవి ఎలా ఉన్నాయి, పాల రూపంలో ఉన్నాయి కదా, బట్ మరిగించేటప్పుడు ఎలా ఉంటాయంటే పాలు విరిగిపోతే ఎలా అయితే మనకి కనిపిస్తుందో సేమ్ అండి. ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు, పాలు విరిగిపోయినప్పుడు ఎలా అయితే ఉంటుందో అలాగే వాటర్ అనేది సపరేట్గా, అలాగే కొబ్బరి పాలు అనేవి సపరేట్గా చిక్కపడుతుంది. చూడండి, మీరు క్లియర్గా ఇక్కడ గమనించినట్లయితే ఈ 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టగానే కొంచెం కొంచెంగా వాటర్ అనేది మరుగుతూ ఉంది అండ్ ఆ కొబ్బరి పాలు అనేది అంతా కూడా దగ్గరకు అవుతుంది అన్నమాట. సో తెల్లగా అనేది దగ్గరగా అవుతుంది. సో ఇప్పుడు బాగా ఇంకా బాగా ఎక్కువగా మరిగిపోతూ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మరిగించిన తర్వాత మీరైతే ఆఫ్ చేసేసేయండి స్టవ్ని. ఆఫ్ చేసిన తర్వాత మీరు దీన్ని మరీ వేడిగా ఉన్నప్పుడు అప్లై చేయొద్దు. అలా అని చెప్పేసి పూర్తిగా చల్లారిపోయినప్పుడు కూడా అప్లై చేయొద్దు. సో కొంచెం గోరు వెచ్చగా ఉన్నప్పుడు మీ హెయిర్కి మీరు ఇది పట్టించుకోవాలి. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు బాగా మరుగుతూ ఉన్నాయి ఈ కొబ్బరి పాలు అనేవి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను, వెంటనే చూడండి అది ఎలా అయిపోయిందో. సో ఈ విధంగా అయినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ విధంగా అయిన తర్వాత చల్లారిపోయినాక మీ హెయిర్కి అనేది పట్టించుకోవాలి. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీ హెయిర్కి పట్టించుకునేటప్పుడు మీ హెయిర్ ఆయిల్ హెయిర్ అయినా పర్లేదు, లేదు హెడ్ బాత్ చేస్తుంటే ఆ హెయిర్ అయినా పర్లేదు, బట్ మీరు మాత్రం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది ఉడికేటప్పుడు కానివ్వండి, మన తలకు పెట్టుకునేటప్పుడు కానివ్వండి, ఆ స్మెల్ కానివ్వండి, ఆ ఫ్లేవర్ కానివ్వండి, సేమ్ పారాషూట్ కోకోనట్ ఆయిల్ ఎలా ఉంటుందో సేమ్ అదే ఫ్లేవర్లో స్మెల్ అయితే వస్తుంది. సూపర్బ్గా అనిపించింది నాకైతే. అండ్ నేను ఇప్పుడు హెయిర్కి ఎలా అప్లై చేసుకుంటున్నాను అంటే పాయలు పాయలుగా నీట్గా తీసుకొని మొత్తము హెయిర్ మొత్తము కూడా పట్టేలాగా మాడు భాగానికి బాగా పట్టాలి. సో మాడు భాగానికి ఎంత ఎక్కువగా పడితే అంత బెనిఫిట్స్ ఉంటాయి, ఎందుకంటే రూట్స్ అనేవి అక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి, రంధ్రాలు కూడా అక్కడే ఉంటాయి కాబట్టి ఆ రంధ్రాల్లోకి మనం ఏదైతే అప్లై చేస్తున్నామో అది మొత్తము కూడా ఆ స్కాల్ప్ మొత్తం కూడా పట్టించాలన్నమాట. సో అలా పట్టిస్తే మీకు మంచిగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది, అలాగే మీ హెయిర్ అనేది సిల్కీగా సాఫ్ట్గా బ్లాక్గా అండ్ నునుపుగా ఉంటుందన్నమాట. అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు నేనైతే హెయిర్ మొత్తానికి కూడా చేతులతోనే అప్లై చేస్తున్నాను. ఎందుకు అంటే మాడికి బాగా పట్టాలి హెయిర్ మొత్తము, కుదుళ్ళ భాగం నుంచి చివర్ల వరకు జుట్టు మొత్తం పట్టాలి. అండ్ నేను ముంచుతున్నాను కూడా బౌల్లో, మీరు గమనించారో లేదో హెయిర్ మొత్తానికి పట్టడం కోసం. ఈ విధంగా చేయడం వల్ల హెయిర్ అనేది చిట్లిపోదు, ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మీరు వీక్లీ 3 టైమ్స్ చేసినట్లయితే మీ హెయిర్కి మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ అప్లై చేసిన 1/2 అవర్ తర్వాత హెడ్ వాష్ చేసేయండి. హెడ్ వాష్ చేసిన తర్వాత మీరు చిక్కు అనేది తడి మీద తీయొద్దు, కొంచెం డ్రై అయ్యి లైట్ తడిగా ఉన్నప్పుడు మాత్రమే చిక్కు తీసుకోవడానికి ట్రై చేయండి, జుట్టు అనేది ఊడదన్నమాట. సో ఇది ఖచ్చితంగా నేను చెప్పాలని చెప్తున్నాను. సో ఫ్రెండ్స్,
ఆఫ్టర్ హెడ్ బాత్ ఫైనల్గా నా హెయిర్ లుక్ అనేది ఇలా ఉంది. అండ్ బ్యాక్, అలాగే ఫ్రంట్, అలాగే జడ వేసుకునేది కూడా మీకు ఇందులోనే నేను చూపిస్తాను. జడ అనేది ఎలా లుక్ ఉంది అండ్ లూజ్ హెయిర్ ఎలా లుక్ ఉంది, బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ ఎలా లుక్ ఉంది అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ దీంట్లో క్లియర్గా చూడవచ్చు. అండ్ నేను ఈ స్టిల్స్ అన్నీ కూడా థంబ్నెయిల్ కోసం ఇస్తున్నానండి. అండ్ అలాగే వీడియో కూడా ఎడిట్ కోసం బాగుంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ స్టైల్స్, అలాగే ఫ్రంట్ సైడ్, సో ఒకటి క్లిప్ అండ్ లూజ్ హెయిర్, అండ్ అలాగే జడ వేసుకున్నది అండ్ ఫ్రంట్ సైడ్ ఒక లుక్ అన్నమాట. సో ఎలా ఉంది అండ్ మీరు కూడా ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఒకసారి కామెంట్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా అండి. సో నా హెయిర్కి నేను యూజ్ చేసి మీకోసం నేను చెప్పాను. అండ్ ఇది ఆయుర్వేదంలో ప్రూవ్ అయ్యింది. సో న్యాచురల్ టిప్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ మీ హెయిర్కి 90% గ్యారంటీ రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఎక్కడైనా గూగుల్లో కానీ ఇంకెక్కడైనా కూడా సర్చ్ చేసుకోవచ్చు. సో ఈరోజు వీడియో అయితే ఇది నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని కానీ ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. బాయ్, టేక్ కేర్.